मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी जनसेन अधिनेता पवन कल्याण पै मंडिपड्डारु। जनसेन आविर्भव दिनोत्सव सभा वेदिकगा पवन कल्याण चेसिन व्याख्यलपै घाटुगा स्पंदिंचारु। प्रकाशं जिल్లాలో పర్యటిస్తున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు। ప్రతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం అలవాటుగా మారింది అంటూ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు। ఒకో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడతారని విమర్శించారు। గతంలో చంద్రబాబుని తిట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు। పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు తో పొత్తు పెట్టుకున్న అర్థం ఉంటుంది, కానీ చంద్రబాబును సీఎం చేయడం కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని మంత్రి బాలనేని విమర్శించారు। ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఏపీ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని మంత్రి బాలనేని పేర్కొన్నారు। గతంలో ఏ ప్రభుత్వం పని చేయని విధంగా ఏపీలో పేదల కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని జగన్ సర్కార్ పేదలకు అండగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు। పవన్ కళ్యాణ్ ఎవర్నో ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర సమస్యలు ఎలా తీరుస్తారు అంటూ మంత్రి బాలినేని అన్నారు। పవన్ కళ్యాణ్ సొంత పార్టీని పెట్టుకుని బీజేపీని రోడ్ మ్యాప్ అడగడం విడ్డూరంగా ఉంది అంటూ సటైర్లు వేశారు। మంత్రి వైసీపీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అయ్యిందని పేర్కొన్న మంత్రి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు। తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను సీఎం జగన్ మంత్రులపై పెట్టారని సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు। ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి బాలినేని సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయంలోని స్వామివారిని దర్శించుకుని ఆపై కొనిజేడు గ్రామంలో ఎస్బీఐ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు। ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి। పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని నమ్ముతున్న వాళ్ళకి బాలినేని మాటలు సరైన సమాధానమని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు।